ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరూ పరిచయం చేయని మన మొబైల్ యొక్క ప్లే స్టోర్ నుంచి చూడండి, ఆ ప్లే స్టోర్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ ట్రిక్స్ అండ్ టిప్స్ని ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒక్కసారి మీరు గనక ఈ సెటింగ్స్ని మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 100% మీకు సంబంధించిన ఇలాంటి బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా లీక్ కూడా అవ్వచ్చు అన్నమాట. అందుగురించి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా మీకు వీడియో ఏమాత్రం ఇంత కూడా హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నచ్చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ నచ్చేయండి. ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా మనకు ఏదైనా సరే లైక్ దిస్, నేను ఫ్రీ ఫైర్ గేమ్నే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను లైక్ దిస్, అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే దాదాపుగా మనకు 1.5 GB కావచ్చు ఎక్స్ట్రా డేటా మన దగ్గర నుంచి ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ చేయడానికే 1 GB 2 GB సరిపోదు అన్నమాట. అలాంటప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ చేయని గేమ్స్ని కూడా మనం చాలా ఈజీగా ఆడొచ్చు అన్నమాట. లైక్ దిస్ ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఒక సెట్టింగ్ని చూపిస్తాను చూడండి. ముందుగా మీ యొక్క లోగో పైన క్లిక్ అనే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ వన్ సెకండ్ వన్ ఆప్షన్, ఇందులో మీరు జనరల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ ప్లే ఇన్స్టెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ముందుగా దీన్ని అనేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని డౌన్లోడ్ అనేది చేయలేదు, బట్ ఇక్కడ చూసుకోవచ్చు ట్రైన్ ఆఫ్ ఫ్యూచర్ మనకు ముందే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇలాంటి గేమ్స్ని డౌన్లోడ్ చేయకుండానే మీరు డైరెక్ట్ ఆడి అనేది చూడొచ్చు అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే మనకు హెవీగా డేటా అనేది సేవ్ అనేది కావడం జరుగుతుంది. లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు నాకు గేమ్ కూడా స్టార్ట్ అనేది కావడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయకుండానే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఆడొచ్చు అనమాట. మీరు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆడొచ్చు. ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ఫ్యూచర్ వచ్చేసి సూపర్గా అయితే పనిచేస్తుంది అనమాట. ఇకపోతే మనకు సెకండ్ వన్ ఫ్యూచర్ ఏంటంటే, నార్మల్గా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, మన యొక్క మొబైల్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటప్పుడు వాళ్ళకు సంబంధించిన అంటే ఏదైనా అడల్ట్ కంటెంట్స్ కావచ్చు, అలాంటి గేమ్స్ ఉన్నాయనుకోండి, ప్లేస్టోర్లో మనం ఇక్కడ నుంచి బ్యాన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ కంటికి కూడా కనిపించకుండా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే యాసిస్గా మీ యొక్క లోగో పైన ట్యాప్ అనేది చేయండి. సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫ్యామిలీ ఆప్షన్ ఉంటుంది, ఇందులోనే మీకు పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు పేరెంటల్ కంట్రోల్ డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. సింపుల్గా ఆన్ చేసి లైక్ దిస్ మీకు నచ్చిన పిన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు అదే పిన్ని మీరు సెకండ్ టైం ట్యాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేయండి. థర్ఆఫ్టర్ ఇది అనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి ఫిల్మ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, గేమ్స్ అండ్ యాప్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీ యొక్క పిల్లల ఏజ్ ఎంతో మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ మీ యొక్క పిల్లల ఏజ్ 7 ఇయర్స్ ఉందనుకోండి, ఈ విధంగా మీరు 7 ఇయర్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణమే ఇప్పుడు అండర్ 7 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఎలాంటి అంటే హై రేంజ్ గేమ్స్ కావచ్చు అవి కూడా ఎక్కడ ఏవి అడల్ట్ కంటెంట్కి సంబంధించిన ఏవి కూడా మనకు ప్లేస్టోర్లో అయితే కనిపించడం జరగదనమాట. ఇది సెకండ్ వన్ ఫ్యూచర్, చాలా అద్భుతంగా మీకు పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే థర్డ్ వన్ ఫ్యూచర్ ఏంటంటే, నార్మల్గా మన యొక్క మొబైల్ని మనం చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఇచ్చినప్పుడు హెవీ రేంజ్ గేమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ దిస్ ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ ఉంది లేదనుకోండి, ఫ్రీ ఫైరే అనుకోండి, లేదా మొబైల్ బ్యాటిల్ గ్రౌండ్ ఉందనుకోండి, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ ఉందనుకోండి, సింపుల్గా దాంట్లో టాప్ అప్ని డైరెక్ట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది చేయొచ్చు అన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కంట్రోల్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా ఆటోమేటిక్గా రీఛార్జ్ అవ్వకుండా ఓన్లీ ఫర్ మీరు చేసేటట్టు మాత్రమే ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు అథెంటికేషన్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని నాకు క్లిక్ చేసి ముందుగా మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి సింపుల్గా మీరు దీన్ని అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది అనేబుల్ కావడం జరుగుతుంది. వన్స్ అనేబుల్ అయిందనుకోండి, మీ యొక్క బయోమెట్రిక్ లేకుండా ఎవరు ఏదన్నా ప్లేస్టోర్ నుంచి పర్చేజ్ చేద్దామన్నా, ఏదైనా గేమ్స్కి టాప్అప్ రీఛార్జ్ చేద్దామన్నా పాజిబుల్ అయితే కావడం జరగదనమాట. ఇకపోతే మనకు ఫోర్త్ వన్ ఫీచర్ అంటే, నార్మల్గా డైరెక్ట్ మన యొక్క మొబైల్లో
ఎన్నో రకాల యాప్స్ అనేది ఉంటాయి కదా, యాప్స్ మన మొబైల్లో ఎంత స్టోరేజ్ తీసుకున్నాయి, ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకోండి ఆ స్టోరేజ్ నుండి మీకు అవసరం లేని యాప్స్ని ఒకేసారి ఏ విధంగా డేట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, సింపుల్గా మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు లోగో పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. నా దగ్గర అవుట్ ఆఫ్ 118 GB 99 GB యూజ్ అనేది కావడం జరిగింది. దీంట్లో ఎక్కువగా ఏది ప్రజెంట్ యూజ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. అదే స్టోరేజ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఓన్లీ ఫర్ 99 GB నా యొక్క మొబైల్లో నుండి యాప్స్ తింటున్నాయంట. ఒకసారి చూసుకోవచ్చు, రిమైనింగ్ 18 GB కావచ్చు, 19 GB వేరే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదన్నా వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు తీసుకున్నట్లు మనకు ఇక్కడనే చూపిస్తుంది. లైక్ దిస్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీకు అవసరం లేని ప్రతి ఒక్క గేమ్స్ని కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి నాకు ఈ గూగుల్ ప్లే సర్వీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు, దీంతో పాటుగా సమ్ యాప్స్ నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. చూడండి, ఒకేసారి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను ఈ 3 యాప్స్ని తీయాలనుకుంటున్నాను, పైన మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని నాకు క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క మొబైల్లో ఉన్న ఆ గేమ్స్ అన్నీ ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు 4th1 ఫీచర్ మరింత సూపర్గా అయితే పనిచేస్తుందన్నమాట. ఇకపోతే మనకు 5th1 ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందంటే, నార్మల్గా మీ యొక్క ఫ్రెండ్ అతని యొక్క మొబైల్లో మంచి గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాడు అనుకోండి, గేమ్ కావచ్చు లేదా ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉందనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేయాలంటే మీ దగ్గర డేటా లేదనుకోండి, లేదా అది GB కొద్ది ఉందనుకోండి, సింపుల్గా మీరు వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర ఎలాంటి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయకుండానే ప్లేస్టోర్ ద్వారా షేర్నే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ దీనికోసం సింపుల్గా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి మీ యొక్క లోగో పైన యాప్ చేసి ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే కింద మీకు షేర్ యాప్స్ ఆర్ రిసీవ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఎవరికి కావాలంటే వాళ్ళకు డైరెక్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి యాప్స్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈ విధంగా లేదు అనుకుంటే మీరే తీసుకోవాలంటే మీకు ఇక్కడ రిసీవ్ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి సెండ్ చేయమని చెప్పండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఎంత పెద్ద గేమ్ అయినా సరే మీకు ఇంటర్నెట్తో సంబంధం లేకుండానే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 ఫీచర్స్ అయితే మనకు సూపర్గా అయితే పనిచేస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.